జంగారెడ్గూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్యాంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ, స్వామివారి దర్శనం కోసం మధ్యక్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి మా దేవస్థాన అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసినారు. ఈ దేవాలయంలో 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ఉదయం నుండి ఉచిత ప్రసాదం, ఉదయం 11 గంటల నుండి ఉచిత అన్నదాన భవనం నందు అన్నప్రసాదం కూడా అందజేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు కేసరి సరితా విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది సమిష్టి కృషితో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. యథావిధిగా మా వేద పండితులు కూడా వేదపఠనం చేస్తున్నారు. భక్తులందరూ కూడా అష్టోత్తర పూజా కార్యక్రమాలు, అన్నప్రాసనలు, నామకరణలు, అదేవిధంగా వాహన పూజా కార్యక్రమాలు కూడా నిర్వర్తించుకున్నారు. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.